సుమో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ నూబ్ గేమ్ ప్లే. నేను మీ నూబ్ సంఘ అధ్యక్షుడిని లాజోన్. నా ముఖానికి నా ఇంట్రో ఇదే ఎక్కువ అనుకుంటానా? ఇప్పుడు చూడు మా, నేనైతే 3.0 అప్డేట్ ఆడుతున్నా. నీకు తెలుసు, నాకు అర్థం కాదు, ఈ పుష్పక విమానం కింద కాదు పైన గాల్లో ఉంటే బాగుండు మా, నింబస్ ఐస్ ల్యాండ్ లెక్క. సరే ఇప్పుడు నాకు దిగంగా నేకేం దొరికింది? ఎవడో లేట్ ల్యాండింగ్ దిగమా ఈ కర్ణా మటగాడు. అదే ఎందు వీడు నా పాయిజన్ స్ప్రే తప్పించుకుంటాను. అది ఇప్పుడు మన టీమ్మేట్స్ వచ్చి మనం ఫినిష్ చేసి చిచి ఫినిష్ కాదు, మనకి రివైవ్ ఇచ్చేలోపు మన గ్యాప్లో వెళ్ళి మనం ఫినిష్ చేసేసి మన కిల్ సెక్యూర్ చేసుకుందామా. కానీ మా నాకు ఈ దారిలో పడ లూడ్ చూస్తా అంటే పానం ఆగట్లే మా, ఈ లూడ్ చేసుకుంటూ పోతానమా. నేనైతే చూడు చి ఇట్లనే చచ్చిపోతామా, అప్పుడప్పుడు నా మీద నాకే కోపం వస్తుంది, అట్లనే అప్పుడప్పుడు నా మీద నాకే ప్రేమ వస్తుంది, అప్పుడప్పుడు నా మీద నాకే కామం వచ్చి. సారీ మా, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడు మా, నా ముందు కాదు పైన 8 ఉన్నారు, నా కొడుకులు మొత్తం 9 మంది ఉన్నారు, ఒక నాకు చేసిన అంటే 8 మంది ఉన్నారు. చూసిన మా లెక్కలు ఎట్లా చెప్తాను, నాకు 90 మార్కులు వచ్చినాయి మా, ఎందుకంటే పక్కనోడి బుక్లెట్ మీద నా పేరు రాశారు క్యాంపర్ నా కొడక్క. అరే నువ్వు మా, నువ్వు ఎందుకురా ప్రతిసారి 3.0 అప్డేట్ పబ్జీ ఆన్ చేసుకుని మరి ఆడుతానో బీజిఎం ఉన్నానని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతారు. యాక్చువల్గా ఎందుకంటే రీజన్ ఇదేమో, ఉంగమ్మ 20 coins పెడితే మనకు బండ్ వచ్చేస్తుంది మా, షాప్ కొనుక్కొని ఏడ పడితే ఆడ తిరిగి వచ్చేయచ్చు. ఇది కదా మనం కావాల్సింది. ఇక నా కొడుకులు ఇక బొచ్చు కూడా దొరక నా టీమ్మేట్స్లకి. మీ అమ్మ మీద ఒత్తు బొత్తు కూడా తోక. సుమ్మా నా ముందు ఏం మీనాడు వాడు సుర్రు సుమ్మైపోద్ది. నాకర్చిన పొదలచాటు ఏం చేస్తున్నా నేను తాత. నాన్నగారు ఎందుకు తిడుతున్నారు? నువ్వెంటరా చెట్టెన్ కాదు చచ్చి, నా ముందున్న చెట్టెన్ కాదు ఒక రెడ్మెన్ ఉడమా. అమ్మ బాడీ, అరే ఇప్పుడు తప్పించుకోరా నువ్వు కూడక్క. అరే దిస్ ఇస్ ద లాస్ట్ ఓవర్ ఇన్ ద లాస్ట్ బుల్లెట్ అండ్ దిస్ త్రో లాస్ట్ జోన్ ఇస్ స్నాపింగ్ ఇస్ ద త్రో నే ఇస్ స్టార్ట్ ఇస్ స్టాపింగ్ నౌ నో పిచ్ షాట్ మా రష్కి ఎల్లే ముందు ఒక పాట. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్న నాలో ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాయులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. చాలు చాలు ఏమాత్రం చాలు, పాడతా ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? సరే తు బాహిరాజా తెర మూవీ మీద లవంగం చేద్దాం. తమ్ముడితో ఆడుకొని పడుకో. ఓ సుమో అక్కడక్కడ నా కిల్స్ పెరిగి నేను బాధపడకు, ఎందుకంటే అందరు బాడ్స్గా అల్లేవాళ్ళని కొట్టి నేను చూపిస్తాను, నేను చూపేలే అంటే అందరినీ బాడ్గాలని కొడతాను అనుకో. సరే ఇప్పుడు చూడు మా, నా ముందైతే ఒక ఎనిమిది ఉన్నాడు, వాడు ఇందాక నుంచి ఇబ్బంది పెట్టిండు, అదేదో తెలియదు నేను కవర్లోకి వచ్చినాక వాడు నా మీద బాట్ ఫైర్ చేసి పిలిచిండు నా కొడుకు. నేను ఎందుకు వస్తాను, నేను పోను, ఇప్పుడు వాడే నా మీద రద్దు చేయడానికి వస్తాడు. అసలు నన్ను ఏమనుకుంటారో మరి, అసలు తీసి పడతాను వాడు అసలు ఏమనుకున్నాడో ఏమో, మరి కరేపూగులు అదే కరేపాక లెక్క మరి ఏమనుకున్నాడో మనం తీసి పడేసి నన్ను. అగో నేను నూబ్ గాడ్ అనుకుని వాడు వచ్చేస్తాడు మా. ఏ జాతి రారా, ఏరా దమ్ముంటేర్రా ఢీ కొట్టారా, హై నేనున్న చోట ఉంటే చాలే, హై హై కాదు కాదు నాతోటి పెట్టుకుంటే చాలే, హై హై గాల్లో నల్లేస్తాయి షవ్వాలే, హై హై వస్తాను మా గాలి ఎగురుకుంటా. శక్తిమాన్ 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 వేర్ ఆర్ యూ గోయింగ్ శక్తిమాన్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్యా, జాతిని కాయల్ని కట్ చేయ.